కృష్ణాన్ని అందరికి. మనం మూడవ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం కదండి. నాలుగవ స్కందం మూడవ అధ్యాయం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దక్షుడు యజ్ఞం చేయటం, యజ్ఞానికి ఆహ్వానించబడినటువంటి బ్రహ్మదేవుడు, శివుడు మాత్రం నిలబడకుండగా మిగిలిన అందరూ నిలబడి దక్షుణ్ణి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడు అంటే తండ్రి కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి గౌరవాన్ని పొందాలి అనేటువంటిది పుత్రుడికి ఉండదు. కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వయంగా దక్షుడే నమస్కారం చేయడం అనేది జరుగుతుంది. కానీ శివుడు వచ్చేసి దక్షుడికి అల్లుడు, కాబట్టి ఆయన నుంచి ఈయన గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ శివుడి స్థానం వచ్చేసి దేవతలందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానం కాబట్టి, దక్షుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానం కాబట్టి అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవించకూడదు. కాబట్టి మనసులోనే ఆయన మామూలుగా ఏమీ నిలబడకుండగానే ఉండడంతో దానికి దక్షుడు రియాక్ట్ అవుతారు. సో అలా దక్షుడు రియాక్ట్ అవటం వలన జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, శివుణ్ణి శపించడం కూడా జరుగుతుంది. శివుణ్ణి ఏమని శపిస్తారు అంటే, యజ్ఞంలో అర్పించబడినటువంటి హవిషుల యొక్క భాగం శివుడికి చెందకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన అర్పించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా శివుడు లేకుండా ఏ యజ్ఞం కూడా పరిపూర్ణం కాదు. మాతాజీ మ్యూట్ చేస్తారు. మాతాజీ హరే కృష్ణ. శివుడు లేకుండా ఏ యజ్ఞం కూడా పరిపూర్ణం కాదు. సో ఎందుకంటే ఆయన శుద్ధ వైష్ణవుడు. అలాంటి వైష్ణవుడికి అపరాధం చేస్తే ఆ తర్వాత చేసేటువంటి యజ్ఞం వల్ల భగవానుడు కూడా సంతృప్తి చెందరు. కానీ వాళ్ళు వైష్ణవ అపరాధం చేయటం అనేది జరిగింది. సో వైష్ణవ అపరాధం అంతేకాకుండా అక్కడ వైష్ణవాపరాధం జరుగుతూ ఉంటే ఆయన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో అలా చూస్తూ ఉండడం కూడా వైష్ణవాపరాధంతోనే సమానం. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి నంది వాళ్ళందరికీ కూడా భౌతిక లోకంలోనే ఉండిపోతారు, మీరు భౌతికంగానే ఉండిపోతారు మీరు, ఎందుకంటే మీకు వేదాల యొక్క సారం అర్థం కాలేదు. ఎంత వేదాలు చదివినా ఎంత యజ్ఞాలు చేసినా కానీ మీరు భౌతిక భావనలోనే ఉండేటువంటి విధంగా ఆయన శపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే నంది శపించారో, ఇప్పుడు చూడండి శివుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు, కానీ శివుడి యొక్క అనుయాయుడైనటువంటి నంది రియాక్షన్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అది శుద్ధ భక్తుడికి ఉన్నటువంటి లక్షణం శివుడు అక్కడ మనకి చూపించారు. కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే భగవద్గీతలో శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు అని చెప్పారో అలాంటి ఒక ఇది చూపించారనమాట. ఒక్క నిమిషం అండి. సో ఆ విధంగా శివుడు ఒక గొప్ప వైష్ణవ స్వభావాన్ని అక్కడ చూపించడం అనేది జరిగిందనమాట. సో అంత గొప్ప వైష్ణవుడు కాబట్టి, ఆయన అంత గొప్ప భక్తుడు కాబట్టి, ఆయన స్థితప్రజ్ఞుడిలాగా ఆయనకి జరిగినటువంటి మానవమానవులకి ఏ విధంగా కూడా అవమానాలకి ఏ విధంగా కూడా ప్రతిస్పందించలేదన్నమాట. కానీ ఆ స్థాయిలో లేనటువంటి ఆయన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా అలా రియాక్ట్ అవ్వటం కూడా నంది యొక్క తప్పే. సో నంది కొంతవరకు రియాక్ట్ అవ్వచ్చు తన గురువుకు జరుగుతున్నటువంటి అవమానానికి, లేకపోతే తన ప్రభువుకు జరుగుతున్నటువంటి అవమానానికి ఎంతవరకు రియాక్ట్ అవ్వచ్చు అంతవరకు రియాక్ట్ అవ్వచ్చు, కానీ అది శాపనార్థాల దాకా వెళ్ళకూడదు. ఇంకోటి రెండవ విషయం ఏమిటి అంటే, అక్కడ మనం ఇంకోటి గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రత్యేకించి ఈ యొక్క ఎవరైతే యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఉన్నారో అందులో ప్రధానమైనటువంటి బ్రాహ్మణుడు భృగు మహర్షి. సో అలాంటి భృగు మహర్షి కూడా శపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతిస్పందన, నందికి ప్రతిస్పందిస్తారనమాట. సో అందుకని మీరందరూ కూడా ఇలా ఉంటారు, అపరిశుభ్రంగా ఉంటారు, మీరందరూ కూడా ఎప్పటికైనా సరే మీరు ఇలానే ఉండిపోతారు. సో కొన్ని రకాలుగా శాపాలు ఇవ్వడం అనేది, ఆయన కూడా ప్రతిశాపం ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఈ అక్కడ యాక్చువల్గా ప్రభుపాదుల వారు మనకి ఏం విషయం చెప్తారు అంటే, ఎవరైతే శివుణ్ణి దూషిస్తారో వాళ్ళు
లేకపోతే శివభక్తుల్ని దూషిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళు అయి ఉండరు. ప్రారంభ దశలో ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉంటారో, నేను వైష్ణవుని అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రారంభ దశలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే శివుణ్ణి దూషిస్తారు. ఎందుకు అంటే శివుడు ఒక గొప్ప వైష్ణవుడు అనేటువంటి భావన వాళ్ళల్లో ఇంకా రాదు. సో ఆ విధంగా వాళ్ళకి శివుడి యొక్క గొప్పతనం కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మనము అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి డివోటీస్ గా మనం పరిగణించలేము అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు అక్కడ ఆయన అభిప్రాయంగా చెప్పడం అనేది జరిగింది. సో ఆ సంఘటన అంతా అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మళ్ళీ ఇంకా వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఇంకా శివభక్తులు విష్ణు భక్తులు ఇద్దరు కూడా ఎక్కువగా ఘర్షణకు దిగుతారు అని చెప్పేసి శివుడు అనుయాయులందరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత శివుణ్ణి ఆహ్వానించకుండా ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెడతారు దక్షుడు. ప్రత్యేకించి శివుణ్ణి పరాభవించడం కోసమే చేసినట్లుగా ఆ యజ్ఞాన్ని చేయడం అనేది జరుగుతుంది. అన్ని లోకాల యొక్క ప్రజలని కూడా, దేవతలని, గంధర్వులని, యక్షులని, కిన్నెరులని, రాక్షసులని అందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అందరూ కూడా దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞానికి బయలుదేరతారు. వాళ్ళందరూ వెళ్తున్నటువంటి మార్గం కైలాసం మీదుగానే వెళ్తున్నారు దక్షుడి దగ్గరికి. అలా వెళ్తున్నది చూస్తున్నటువంటి సతీదేవి, సతీదేవి అంటే దక్షుడి యొక్క పుత్రిక, ఆమె చూసి ఒక సహజంగా ఒక స్త్రీ ఏ విధంగా అయితే ప్రతిస్పందించాలో ఆ విధంగానే ఒక స్త్రీ యొక్క స్వభావాన్ని చూపిస్తుంది సతీదేవి. సతీదేవి భర్తతోటి ఆర్గ్యూ చేస్తుంది. భర్త ఏమంటారంటే, ఇది సరైనటువంటి సమయం కాదు పుట్టింటికి వెళ్ళడానికి. ఎందుకంటే నీ తండ్రికి నా మీద చాలా కోపంగా ఉంది. ఆ సమయంలో కనుక నువ్వు అక్కడికి వెళ్తే ఆయన నా మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపిస్తారు. అందుకనే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నీకు సరిగా ట్రీట్మెంట్ జరగదు, నిన్ను అందరూ అవమానిస్తారు అక్కడ అనేటువంటి విషయాన్ని శివుడు ప్రత్యేకించి చెప్తారు. చెప్పినా కానీ సతీదేవి అక్కడ తన తండ్రి తలపెట్టినటువంటి యజ్ఞంలో ఇంతవరకు పాల్గొనకుండా తను ఎప్పుడూ లేదు. దానికి తోడు సతీదేవి తన తండ్రికి ఉన్నటువంటి అందరి పుత్రికల్లో సతీదేవి చిన్న 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 కూతురు. చిన్నప్పటి నుంచి కూడా దక్షుడికి సతీదేవి అంటే ఎక్కువ ప్రేమ. సో ఎంత ప్రేమ అంటే ప్రతి దానవం కూడా. సో అలాంటప్పుడు సతీదేవి అంత ప్రియమైనటువంటి పుత్రిక అయ్యుండి సతీదేవికి కూడా తండ్రి మీద అంత ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి సతీదేవికి కూడా అంత ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి తండ్రి తలపెట్టినటువంటి యజ్ఞానికి తను తప్పకుండా పోయి తీరాల్సిందే, ఎందుకు నా భర్త అయినటువంటి శివుణ్ణి ఆహ్వానించలేదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలి అని అనుకుంటుంది. అనుకుని తను యజ్ఞానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటుంది భర్త చెప్పినా వినకుండగా. అందుకని భర్త అనుమతి లేకుండగా కనుక ఏదైనా సరే ఒక కార్యం తలపెట్టాలి అని అంటే ఈ యొక్క సంఘటన ఒకటి మనకి మనకి యాక్చువల్గా పాఠాన్ని నేర్పినట్లు అవుతుంది. సో మనం తలపెట్టినటువంటి ఏ కార్యానికైనా సరే ఒక భర్త యొక్క అనుమతి అనేది తప్పనిసరి. భర్త అనుమతించలేకపోతే, అనుమతించినప్పుడు అది మనకి ఇష్టమైనటువంటి పని అయినా సరే దాన్ని ముందుకి ప్రోగ్రెస్ అవడానికి అనేది ఆపేయాలి. అలా ఆపకుండా కనుక ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం సతీదేవి విషయంలో జరిగినటువంటిది మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మనకి ఎంత ఇష్టమైన పనైనా మనం ఎవరైతే మనకి ఎవరినైతే మనం ప్రభువుగా భావిస్తామో, ఎవరైతే మనకి భర్త స్థానంలో ఉంటారో వాళ్ళ యొక్క అనుమతితోటి ఏదైనా సరే పని చేయాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో అక్కడ ముగుస్తుందండి 3వ అధ్యాయం. సో 4వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దాం. 4వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే సతీదేవి ఆ యజ్ఞంకి వెళ్తారు. అక్కడ జరిగినటువంటి పరాభవాన్ని ఆమె తట్టుకోలేకపోతుంది. అక్కడ ఆమె దేహత్యాగం చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా 4వ అధ్యాయంలో వివరించబడుతుంది. సో ఈరోజు 4వ అధ్యాయం చదువుదామండి. సతీదేవి యొక్క దేహత్యాగం. మైత్రేయోవాచ మైత్రేయోవాచ ఏతావదుక్త్యా విరరామ శంకరః ఏతావదుక్త్వా విరరామ శంకరః అత్యంగనాశం హ్యుభయత్ర చింతయన్ పత్నంగ నాశం హుభయత్ర చింతన చింతయన్ సుహృద్ధి దృక్షుః పరిశంకితా భవా సుహృద్ధి దృక్షుః పరిశంకితా భవా నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా ద్విధాససా
మైత్రేయుడు ఇట్టి పలికెను. ఈ సంవాదం మొత్తం కూడా మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం. సో మైత్రేయుడే చెప్తున్నారు. ఎందుకు మైత్రేయుడు ఈ సంఘటనలన్నీ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అని ఇంతకుముందు మనం చర్చించాము. విదురుడికి దక్షుడికి ఉన్నటువంటి పుత్రికలు అందరి గురించి చెప్తున్నప్పుడు సతీదేవికి మాత్రం పిల్లలు కలగలేదు, సతీదేవి చాలా చిన్న వయసులోనే దేహత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు చెప్పినప్పుడు ఎందుకు అలా జరిగింది? మరి సతీదేవి చాలా గొప్ప స్త్రీ, సతీదేవి భర్త శివుడు, శివుడు చాలా గొప్పవాడు, మరి అలాంటి సతీదేవి ఎందుకు దేహత్యాగం చేయాల్సి వచ్చింది అంటే శివుడికి దక్షుడికి ఉన్నటువంటి వైరం దృష్ట్యా ఆ సంఘటన జరిగింది, అందుకని సతీదేవి దేహత్యాగం చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం అక్కడ చెప్పారు. అందుకనే అయితే ఆ విషయం ఎలా జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది, ఎందుకు సతీదేవి సతీదేవి కూడా దేహత్యాగం చేయాల్సినటువంటి అంత పరిస్థితి ఎలా కలిగింది వాళ్ళిద్దరి మధ్య, అలాంటి సిచ్యువేషన్ ఆ సన్నివేశం మొత్తాన్ని కూడా నాకు వివరించండి అని చెప్పేసి విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నించడం అనేది జరిగింది. అలా ప్రశ్నించినప్పుడు మైత్రేయుడు సమాధానం చెప్తూ ఈ యొక్క దక్షుడికి శివుడికి మధ్య జరిగినటువంటి వైరాన్ని మొత్తం వివరిస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మైత్రేయుడు ఆ యొక్క డిస్కషన్ ఆ కథని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారనమాట. ఏమని మాట్లాడుతున్నారు ఈ శ్లోకంలో మైత్రేయుడు అంటే, సతీదేవి సందిగ్ధావస్థలో పడుట దాల్చినటువంటి శివుడు ఆ రీతిన పలికిన పిమ్మట మౌనమును దాల్చెను. పుట్టింత బంధువులను గాంచ పరమోత్సాహమును కలిగినదైనను సతీదేవి శివుని హెచ్చరికను తలుచుకుని భీతి చెందెను. మనస్సు చెంచలము కాగా ఉయ్యాల అటూ ఇటూ ఊగినట్లుగా ఇంటి బయటకు లోనికి ఆమె చెరింపసాగి. సో ఇక్కడ ఆమె పరిస్థితి, ఆమె యొక్క మనస్సు యొక్క స్థితిని ఇక్కడ మైత్రేయుడు వివరిస్తున్నారు. సతీదేవి యొక్క మనస్సు యొక్క స్థితిని, ఒకటి పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక, రెండవది భర్త అంగీకరించట్లేదు, కానీ ఏం చెయ్యాలి, మనసులో పోవాలనుంది బయట మాత్రం భర్త అంగీకరించట్లేదు కాబట్టి వెళ్ళడం లేదు. సో అలాంటి స్త్రీ ఒక అడుగు ముందుకు వేయడం, భర్త మాట గుర్తుకొచ్చి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేయడం, వెనక్కి వేసిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేసిన తర్వాత భర్త మాట గుర్తురాదు, ఎందుకు తను పోవాలి అనుకుంటున్నటువంటి విషయం మాత్రమే గుర్తొస్తుంది అనమాట. సో ఒక అడుగు మళ్ళీ ముందుకు వేస్తుంది, ముందుకు వేసిన వెంటనే మళ్ళీ ఒక అడుగు వెనక్కి, అలా వెనక్కి ముందుకి ఆమె మనసు ఎంత చంచలంగా ఉంది అంటే ఆ సమయంలో ఆమెకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, మనసు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఊగిసలాడుతూ ఉందనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆమె బయటికి పోతుంది లోపలికి వస్తుంది, బయటికి పోతుంది లోపలికి వస్తుంది, అలా చేస్తుందంట సతీదేవి. ఆ విషయాన్ని మైత్రేయుడు మనకి చెప్తున్నారు. తండ్రి గృహమునికి ఏగవలనా లేక శివుని ఆజ్ఞను పాటించవలనా అనే విషయంలో సతీదేవి మనస్సు సందిగ్ధమున పడింది. ఆ నిర్ణయముల నడుమ సంఘర్షణ ఎంత తీవ్రముగా ఉండేనగా గృహము లోపల నుండి బయటకు, బయట నుండి లోపలకు ఆమె చరించసాగింది. గడియారమునందలి లోకములు వలె ఆమె కదలసాగెను. లోకములు అంటే ముల్లులు అనమాట, ముల్లులు తిరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. అలానే ఆమె కూడా ముందుకి వెనక్కి వెనుక వెనక్కి తిరుగుతూ ఉందన్నమాట. సుహృద్ది దృక్ష ప్రతిఘాత దుర్మదా, సుహృద్ది దృక్ష ప్రతిఘాత దుర్మనా, స్నేహ ధృదత్య శృకలాతి విహ్వలా, స్నేహ ధృదత్య శృకలాతి విహ్వలా, భవం భవాన్యా ప్రతిపూరుషం రుషా, భవం భవాన్యా ప్రతిపూరుషం రుషా, ప్రదక్ష్యతి వైక్షత జాతవేపతు, ప్రత్యక్ష్యతి వైక్షత జాతవేపతు. పుట్టింత బంధువులను చూడకుండగా నిరూరింపబడినందులకు సతీదేవి మిగులు దుఃఖితయ్యను. వారి ఎడగల గాఢానురాగము వలన ఆమె కన్నీరు కార్చెను. కంపించుచూ అతి విహ్వలయ్యి ఆమె చూపితో భస్మము రాయనున్నదా అన్నట్లుగా తన అసాధారణమగు భర్తను కోపముతో గాంచెను. సో యాక్చువల్గా భర్త యొక్క స్థితి కూడా చూడండి, ఆయన చెప్పాలి అనుకున్నదంతా చెప్పారు, దాన్ని ప్రపాదల వారు మనకి ఒక వార్నింగ్ లాగా చెప్పారు, అంటే నువ్వు అలా వెళ్ళకు వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక వార్నింగ్ లాగా చెప్పడం అనేది జరిగింది. అయినా సరే సతీదేవి యొక్క మనస్సు మాత్రం ఇంకా అక్కడికే వెళ్ళాలి అని పీకుతుంది. అలాంటి సందర్భంలో శివుడు ఏం చేశారు అంటే మౌనంగా ఉండిపోయారు. అంటే భర్త కూడా ఒక స్థాయి వరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఏ విషయాల్లో అయినా సరే,
ఎప్పుడైతే శివుడు ఆయన చెప్పాల్సింది చెప్పి ఇంకా అంతకు మించి ఇంకేమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి సమయంలో ఈమె యొక్క మనోస్థితిని మనకి మైత్రేయుడు వివరిస్తున్నారు అనమాట. ఈమె మనోస్థితి ప్రకారంగా పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది, కానీ బలవంతంగా శివుడు ఆపేశాడు అనేటువంటి భావనలో ఆమె ఏ విధంగా చూస్తుందంటే, ఆమె చూసినటువంటి చూపులకి ఆ అంటే కోపంగా చూస్తుంది అనమాట. ఆ కోపం ఎవరి మీద? శివుడి మీద. శివుడు నన్ను వెళ్ళనివ్వడం లేదు, తన భర్త వెళ్ళనివ్వడం లేదు అనేటువంటి కోపంతో ఆయన చూస్తుంది అనమాట. ఆ కోపాన్ని ఏ విధంగా వర్ణించారు అంటే, ఇక్కడ భస్మమయ్యేటువంటి విధంగా, అంటే ఆ చూపు పడితే కనుక ఎవరైనా సరే భస్మం అయిపో, అంటే అంత ఘోరమైనటువంటి కోపంలో ఆమె ఉందనమాట, అంత ఎక్కువ కోపంలో ఆమె ఉందనమాట. ఆ కోపంతో శివుణ్ణి చూడడం అనేది జరిగింది. ఈ శ్లోకం నందు వాడబడినటువంటి అప్రతిపూరుషం అను పదమునకు అసమానుడు అని భావం. గుణములో శివుడికి సమానుడైన వాడు భౌతిక జగత్తులో ఎవ్వడనూ లేడు. తన భర్త సర్వులేడ సమముగా వర్తించువాడు అని సతీదేవి ఎరుగును. ఆయనతో తండ్రి గృహమునకు వెడల అనుమతించనంతగా అతడు ఎలా భార్య ఎడ ఈ విషయమున నిర్ధయుడయ్యను. అదే ఆమెకు సహింపరానంత దుఃఖమునకు కారణమయ్యను. తన చూపుతో అతనికి భస్మము చేయుచున్నదా అన్నట్లు ఆమె భర్తను క్రోధముతో గాంచెను. వేరు మాటల్లో చెప్పవలనన్నచు, శివుడు అనగా ఆత్మ కనుక ఆమె ఆత్మహత్యకు సిద్ధపడినది అని ఇచ్చిన సూచితమైంది. శివుడు అను పదమునకు ఆత్మ అని కూడా అర్థం ఉంది అంట. అప్రతిపూరుషం అను పదమునకు శత్రురహితుడు అని వేరొక అర్థం కలదు. తనకు అనుమతిని వసగ శివుని సమ్మతింపచేయాలనందున సతీదేవి స్త్రీ యొక్క చివరి ఆయుధమైనటువంటి ఏడుపును ఆరంభించింది. ఆ ఏడుపు సాధారణంగా భార్య యొక్క ప్రస్తావనను భర్త అంగీకరించినట్లుగా చేయను. సో అందుకనే ఒక భార్యకి భర్త ఒకవేళ అనుమతించకపోతే భార్య దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం ఏమిటి అంటే ఏడుపట. సో ఎప్పుడైతే భార్య ఏడుస్తుందో భర్తకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. సో అదే ఇక్కడ సతీదేవి కూడా ఉపయోగించినటువంటి ఆయుధం అనమాట. ఇంకొకటి, ఆమె చూపులు శివుడి వైపు ఉన్నాయి, అది కూడా కోపంగా ఉంది. ఆ చూపుల యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే, ఆ చూపుల్ని చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరినైతే చూస్తుందో వాళ్ళని భస్మం చేసే విధంగా ఉందనమాట. అంత కోపాన్ని ఆమె ప్రదర్శిస్తుంది. అంటే ఇక్కడ శివుడు అనేటువంటి పదానికి ఆత్మ అని కూడా మీనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ ఆమె ఈ యొక్క శ్లోకంలో మీనింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే, శివుణ్ణి భస్మం చేయాలి అన్నంత కోపంతో ఆమె చూస్తుంది అంటే ఆత్మని భస్మం చేయాలి అని చూస్తుంది. ఆత్మని భస్మం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడము అనేటి దాంతో భావంగా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మనం భౌతిక కోణంలోనే చూస్తే భార్య భర్త మీద కోపాన్ని ప్రదర్శిస్తుంది అనేటువంటి విషయమే మనకు అర్థమవుతుంది. కానీ దాన్ని ఇంకా నిగూఢంగా అర్థం చేసుకుంటే ఆ కోపం ప్రదర్శన తన మీద తానే తన ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రదర్శన అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ శివుడి స్థానంలో ఆ సొంత ఆత్మని ఉంచడం అనేది జరుగుతుంది అన్నమాట. మూడవ శ్లోకం అండి. తతో వినిస్వస్య సతి విహాయతం. తతో వినిస్వస్య సతి విహాయతం. కోకేన రోషేన చ దూయతాహృదాం. శోకేన రోషేన చ దూయతాహృదా. పిత్రో రఘాత్ స్త్రైణ విమూఢ దీర్ఘృణాన్. పిత్రో రఘాత్ స్త్రైణ విమూఢ దీర్ఘృణాన్. ప్రేమ్నాత్మనో యే అర్ధమతాత్ సతాం ప్రియః. ప్రేమ్నాత్మనో యో అర్థ మదాత్సతాం ప్రియాః. ఏమంట, ఆమె శివుని వదిలి శోకము మరియు క్రోధము వలన దీర్ఘ నిట్టూర్పు విడుచుచు తండ్రి గృహమునకు ఏగింది. ఆమె సామాన్యముకు అభలయ ఒకటియే ఈ మూఢ కర్మకు కారణం. సో చూడండి, ఆమె శివుణ్ణి వదిలింది అని అంటే అక్కడ అర్ధభాగాన్ని వదిలింది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ గృహాన్ని వదిలేసి తన పుట్టింటికి వెళ్ళడం అనేది జరిగిందంట. ఈ యొక్క కర్మ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే స్త్రీ భర్త అనుమతి లేకుండగా పుట్టింటికి వెళ్తుందో
అది విమూఢ కర్మగా భావించబడుతుంది. విమూఢ కర్మ అంటే ఆ హితకరమైనటువంటి కర్మ కాదు, విమోహితమైనటువంటి కర్మ. సో ఇలాంటి అంటే ఆమె మోహంలో ఉందన్నమాట. ఆమె ఎంత మోహంలో ఉంది అంటే ఆ సమయంలో భర్త మాటలను కూడా పట్టించుకోనంత మోహంలో ఉంది. ఆ మోహం ఏమిటి అంటే తన తండ్రి మీద, తన తండ్రి మీద తనకున్నటువంటి ప్రేమ, లేకపోతే తన కుటుంబ సభ్యుల యెడ ఆమెకున్నటువంటి ఆప్యాయత. వాళ్ళందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తున్నారు, అలాంటి యజ్ఞంలో నేను లేకుండా ఎలా ఉండాలి అనేటువంటి ఒక భావన. అంటే ఇదంతా కూడా మోహం. తనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు స్త్రీ వివాహం జరిగిన తరువాత తన యొక్క ఆశ్రయస్థానం భర్తే అయిపోతారు. సో ఇంకా తండ్రితోటి ఆ రిలేషన్ అనేది ఇంక ఉండదు. తండ్రికి కూతురు మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కూతురికి తండ్రి నుంచి ఇంకా ప్రొటెక్షన్ పొందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత భర్తే సర్వస్వం అయిపోతారు. అలాంటిది భర్త యొక్క మాటలను కూడా నిరాకరించి, ఆ నిరాకరించడానికి కారణం ఏమిటి అంటే ఇంకా తనకి పుట్టింటి మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ అది ఇంకా పోలేదన్నమాట. సతీదేవికి సహజంగా స్త్రీకి ఉండేటువంటి స్వభావం అది. సో ఇలాంటి స్వభావం వలన ఆమె మోహితురాలైపోయింది. అలాంటి మోహితురాలైనటువంటి స్వభావంతో కనుక ఆమె ఏదైనా కర్మ చేస్తే అది అది కీడుకి కారణమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. వైదిక భావన యందలి గృహస్థ జీవనమును అనుసరించి భర్త తన శరీరంలో సగభాగము భార్యకు వసుగును. అట్లే భార్య తన శరీరంలో సగభాగమును భర్తకు వసుగును. అనగా భార్య లేకుండా భర్త లేదా భర్త లేకుండా భార్య అసంపూర్ణమే అని భావం. వేదపరముకు వైవాహిక సంబంధమే శివుడు మరియు సతీదేవి నడుమ నెలకొని ఉండెను. అయినను బలహీనత కారణమున స్త్రీ కొన్ని మార్లు పుట్టింటి వారి ఎడ అతిగా ఆకర్షితురాలగుచుండెను. సతీదేవి విషయమును అదే జరిగను. స్త్రీ సహజముకు దుర్బలత కారణమునే ఆమె శివుని అంతటి గొప్ప భర్తను వీడగోరెను అని ఈ శ్లోకం ప్రత్యేకముగా తెలుపబడినది. అనగా స్త్రీ సహజముకు దుర్బలత భార్యాభర్తల సంబంధమును ప్రభావము చూపును. సాధారణముగా స్త్రీ నైజము వల్లనే భార్యాభర్తల నడుమ విడాకులు సంభవించుచుండు. స్త్రీ సహజముకు దుర్బలత వలనే అది జరుగుట పరిపాటి. కనుక భర్త ఆజ్ఞలకు కట్టుబడి ఉండుట స్త్రీకి ఉత్తమ మార్గము. అది ఏ కుటుంబ జీవనములకు ప్రశాంతముగా చేయును. భార్యాభర్తల నడుమ అపార్థములు సహజముగానే కొన్ని మార్లు కలగవచ్చును. అయినను ఆ అపార్థముల వలన భార్య భర్త రక్షణను వీడరాదు. ఒకవేళ ఆమె ఆ రీతి కామించినచో అది స్త్రీ సహజముకు దుర్బలత వలనే జరిగినది అని తెలుసుకున్నాడు. యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నా చూడండి, స్త్రీలో ఉన్నటువంటి దుర్బలమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో అది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకి కారణమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఎప్పుడు ఉండవు, ఉంటాయి, కానీ ఆ మనస్పర్ధల వలన భర్తని వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి స్త్రీ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళింది అంటే ఇప్పుడు ఎంత మనస్పర్ధలున్నా కానీ భర్త యొక్క ప్రొటెక్షన్లోనే భార్య ఉండాలి. అలా వెళ్ళింది అంటే అది ఆమెకి నష్టం కలుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. సో భర్త ఆజ్ఞలకి కట్టుబడి ఉండడం అనేది స్త్రీకి ఉత్తమ మార్గము అని చెప్తారు. కామన్వ గచ్చన్ ధృత విక్రమాం సతీం. కామన్వ గచ్చన్ ధృత విక్రమాం సతీం. ఏకాం త్రినేత్రానుచారః సహస్రశః. ఏకాం త్రినేత్రానుచారః సహస్రశః. తపార్షద యక్షా మణిమన్మదాదయః. తపార్షద యక్షా మణిమన్మదాదయః. పురో వృషేంద్రాస్తరసా గతవ్యతాః. పురో వృషేంద్రాస్తరసా గతవ్యతాః. ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగముతో చనుటను గాంచిన మణిమానుడు, మధుడు మొదలగు వేలాది మంది శివా అనుచరుడు వృషభేంద్రుని ముందుడుకొని యక్షులను కూడి ఆమెను అనుసరించిరి. అంటే సతీదేవి తన గృహాన్ని వదిలేసి ఒంటరిగా వేగంగా పరిగెత్తడం చూశారు వీళ్ళు. ఎవరు? శివుడి యొక్క అనుయాయులు. అందులో కొంతమందిని ఇక్కడ చెప్పారు, మణిమానుడు, మధుడు. వాళ్ళందరూ ఎలా వెళ్ళారంట? శివుడి యొక్క అనుచరులు అయినటువంటి వృషభేంద్రుడు అంటే నంది. సో నందితో సహా కలిసి వీళ్ళందరూ కూడా, యక్షులతో సహా కలిసి వీళ్ళందరూ కూడా, అంటే అక్కడ యక్షులు కూడా ఉన్నారు, ఆ యక్షులు కూడా వెళ్తూ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారండి? దక్షుడి యొక్క యజ్ఞం దగ్గరికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు కూడా పరిగెత్తారనమాట సతీదేవి వెనకాల.
భర్త తనను అడ్డగింపలేనట్లుగా సతీదేవి అతివేగముగా వెడలిపోయాను. ఆయనను యక్షులు, మణిమానులు, మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు ఆమెను వెంటనే వెంబడించిరి. ఈ సందర్భమున గతవ్యత అంటే నిర్భయంగా అనే పదము ప్రయోగించబడినది. తాను ఒంటరిగా చనుచున్న విషయమును పట్టించుకునే కారణమున ఆమె దాదాపుగా నిర్భయురాలై ఉండరు. అనుచరాహ అను పదము సహితము ఇచ్చట ప్రధానమైనది. శివానుచరులు శివుని కొరకై ఎట్టి త్యాగము చేయుటకైనను సిద్ధపడి ఉన్నారు అని అది సూచించను. సతీదేవి ఒంటరిగా ఏగరాదు అనేది శివుని యొక్క అభిమతమును వారందరూ ఎరిగి ఉండిరి. అనుచరాహ అనగా తమ ప్రభువు ప్రయోజనమును వెంటనే ఎరిగిన వారు అని భావము. ఇక్కడ అనుచరాహ అంటే దాని అర్థము రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటి సతీదేవి వెనకాల ఫాలో అవడం ఒకటైతే, రెండవది శివుడి యొక్క అనుచరగణం అనమాట. వీళ్ళంతా అంటే వీళ్ళందరూ కూడా శివుడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. మరి సతీదేవి వెనక ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే శివుడి యొక్క కోరిక మేరకి శివుడికి ఇలా జరగడం ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం. అంతేకాని వీళ్ళకు కూడా దక్షుడి యొక్క యజ్ఞం చూడాలి అనేటువంటి కోరికతోటి సతీదేవి పరిగెత్తుతుంటే ఆమె వెనకాల పరిగెత్తటం కాదు ఇక్కడ ఆమెను ఫాలో అవడం. అంటే ఇక్కడ ఫాలో అవడానికి మీనింగ్ ఏంటంటే శివుడికి ఇష్టం లేని పని జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నంతో శివుడి యొక్క అనుచర గణం కూడా ఆమెను ఫాలో అవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఐదవ శ్లోకం, ప్రభుజీ అభిమతం శివుని అభిమతమును వారందరూ ఎరిగి ఉండిరి అంటే ఆయన సైగ చేసినట్లు అనుకోవాలి ప్రభుజీ కాదా? శివుడి యొక్క అభిమతాన్ని ఎరిగి ఉండడం అంటే ఆయన యొక్క ఆయనకి ఇష్టం లేదని ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఆమె దక్షుడి యొక్క వెళ్ళడం ఇష్టం లేదు. శివుడి కోరిక ఏమిటి అని తెలిసిన వాళ్ళు అండి. ఐదవ శ్లోకం, సాంసారికా కందుకా దర్పణాంభుజాం, సాంసారికా కందుకా దర్పణాంభుజా, సీతాత పత్రవ్య జనస్రఘాదిభిః, సీతాత పత్రవ్యజ నస్రగాదిభిః. శ్వేతాత పత్రవ్యజ శ్వేతాత పత్రవ్య జనస్రఘాదిభిః. ఇక్కడ వ్యజన అని ఉంది ప్రభుజీ, ఒక వర్డ్ శ్వేతాత పత్ర వ్యజన వ్యజనస్ర వ్యజనస్రగాదిభిః, శ్వేతాత పత్ర వ్యజనస్రగాదిభిః. గీతాయ నైర్ధుంధు గీతాధు నైర్ధుంధుభి శంఖవేణుభి, గీతాయ నైర్ధుంధుభి శంఖవేణుభి. వృష ఇంద్రం ఆరోప్య విటంకిత విటంకితాయయుః, వృషేంద్ర మారోప్య వికంఠితాయయుః. శివానుచరులు సతీదేవిని వృషభముపై అధిరోహింపజేసి ముద్దుల పక్షిని ఆమెకు వసగిరి. ఆమె ఆనందము కొరకై కమలమును, దర్పణమును, మరికొన్నింటిని వసగి గొప్ప ఛత్రమును పట్టిరి. దుందుములు, శంఖములు, కొమ్ములతో గాయక బృందము నడువగా రాచ ఊరేగింపు వలె వారు వైభవముగా సాగిరి. అంటే ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం శివానుచరులు ఇచ్చారనమాట. సో ఆమెని ఊరేగింపుగా తీసుకెళ్లారనమాట. ఆ బ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞవైషసం, ఆ బ్రహ్మ ఘోషోర్జిత యజ్ఞవైషసం, విప్రర్షి జుష్టం విబుధైశ్చ సర్వశః, విప్రర్షి జుష్టం విబుధైశ్చ సర్వశః, వృద్ధార్వయః కాంచన దర్భ చర్మభిః దర్భ చర్మభిర్, వృద్ధార్వయః కాంచన దర్భ చర్మభిర్, వృద్ధార్వయః కాంచన దర్భ చర్మభిర్, మృద్ధార్వయః కాంచన ధర్మ చర్మభిర్, నిసృష్ట కాం నిసృష్ట భాండం యజనం సమావిశత్, నిసృష్ట భాండం యజనం సమావిశత్,
సీతమ్మ ఆమె యజ్ఞము నిర్వహింపబడుచున్నటువంటి తండ్రి గృహమును చేరి ఆ యజ్ఞస్థల యందు ప్రవేశించను. అతడు సర్వులను వేదమంత్రములు అక్కడ సర్వులను వేదమంత్రములు ఉచ్చరించుచుండిరి. మహర్షులు బ్రాహ్మణులు దేవతలు అతడ సమాహితులై ఉండిరి. యజ్ఞముకు అవసరమైనటువంటి పెక్కు యజ్ఞ పశువులు మరియు మృత్తిక రాయి బంగారము దర్భలు చర్మముతో నిర్మితమైనటువంటి పాత్రలు అచ్చటుండెను. ఆమె లోపలికి వచ్చేసిందంట, యజ్ఞస్థలికి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అక్కడ అంతా కూడా వేద మంత్రాల యొక్క ఉచ్చారణ జరుగుతుంది. బ్రాహ్మణులు దేవతలు మహర్షులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. యజ్ఞానికి కావలసినటువంటి యజ్ఞ పదార్థాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. యజ్ఞంలో బలి ఇవ్వాల్సినటువంటి పశువులు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా అక్కడ యజ్ఞస్థలిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. వేదమంత్రోచ్చారణకై ఋషులు బ్రాహ్మణులు సమాహితులైనప్పుడు వారిలో కొందరు శాస్త్రసారమును ఊర్చి వాదించుటయు జరుగుచుండను. ఆ విధముగా కొందరు వాదోపవాదములు చేయుచుండగా మరికొందరు మంత్రోచ్చారణము చేయుచుండిరి. ఆ కారణమున అతడి వాతావరణం అంతయు దివ్య శబ్దభరితమయ్యను. ఆ దివ్య శబ్దమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమున సరళీకరించబడినది. అంటే ఈ యొక్క మహామంత్రం ఏదైతే ఉందో అక్కడ వేద మంత్రాలతో సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. వేద మంత్రాల వల్ల వస్తున్నటువంటి ధ్వనిని దివ్యధ్వని అంటారు. ఆ దివ్యధ్వని వేద మంత్రాల యొక్క సరళీకరింపబడినటువంటి దివ్యధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని హరే కృష్ణ మహామంత్రం నుంచి ఉచ్చరించడం వల్ల వచ్చేటువంటి ధ్వని అని చెప్తున్నారు అన్నమాట. కలియుగమున జనులు మంద స్వభావులు సోమరులు దుర్భాగ్యులు అయిన కారణమున ఎవ్వరును వేదావగాహనను కలిగి ఉండజాలరు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్ర కీర్తనను ఉపదేశించింది. శ్రీమద్ భాగవతము కూడా అదే విషయమును ఉపదేశించినది. జనులు దారిద్ర్యము వలన మరియు వేదమంత్రముల జ్ఞానము వారికి లోపించినందునను పెద్ద ఎత్తున యజ్ఞ సంభారమును సమకూర్చుట ప్రస్తుత సమయమున అతి దుర్లభం. కనుక జనులందరూ పార్షదులను కూడి ఉండి భగవాను ప్రీత్యర్థమే సామూహికముగా హరే కృష్ణ మహామంత్రం జపించవలెనని ఈ యుగములకు ఉపదేశించబడినది. ఈ విషయము నిత్యానందుడు అద్వైతాచార్యులు మరియు పార్షదులను కూడి ఉండి శ్రీ చైతన్య మహాప్రభువును పరోక్షముగా సూచించుచున్నది. ఈ యుగమున యజ్ఞమును నిర్వహించు విధానం అయ్యే. చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా అవతరించారు. అవతరించి మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆయన పాటించి చూపించారు. ఏ విధంగా అయితే ఆయన ఆయన అనుయాయులతో కలిసి సంకీర్తన యజ్ఞం ఎలా చేశారో అలానే కలియుగంలో జనులందరూ కూడా సంకీర్తన యజ్ఞం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పారు. ఏ విధంగా అయితే ఇక్కడ దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞం, దానికి ఎంతో మంది వేద పండితులు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వేద యజ్ఞంలో సమర్పించేటువంటి యజ్ఞ పదార్థాలు కావాలి, ఇవన్నీ కూడా ఈ కలియుగంలో దొరకడం అనేది కష్టం. ఏదో కష్టపడి ఎంతో కోటీశ్వరుడయ్యుండి నువ్వు అన్ని యజ్ఞ పదార్థాలను ఏర్పాటు చేసినా అంత స్వచ్ఛంగా అంత మంత్రోచ్చారణ చేసేటువంటి వేద పండితులు కూడా దొరకరు. కాబట్టి కలియుగంలో మనకి అలాంటి యజ్ఞాలని మనం చెయ్యలేము, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అని చెప్పేసి మనకి చైతన్య మహాప్రభువులా అవతరించి శ్రీకృష్ణ భగవానుడు సంకీర్తన యజ్ఞం అనేటువంటిది మనకి చూపించడం అనేది జరిగింది. సో అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు. ఇలా దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి పోలినటువంటి ప్రతిఫలాన్నే మనకి ఆ సంకీర్తన యజ్ఞం కూడా ఇవ్వగలదు అని చైతన్య మహాప్రభు మనకి చెప్తున్నారు. అతట యజ్ఞ పశువులు ఉన్నప్పుడు ఈ శ్లోకమునందు తెలుపబడినటువంటి మరి ఒక ముఖ్య విషయం, ఆ పశువులు యజ్ఞము కొరకే ఉద్దేశించబడినవని తెలుపుట అవి బలి కొరకే ఉన్నవని కాదు. ఋషులు ఆత్మదర్శులు యజ్ఞ నిర్వహణకై సమకూరినప్పుడు పశుబలి ద్వారా వారి శక్తి అనుభూతి పరీక్షింపబడును. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అక్కడ యజ్ఞంలో బలి ఇవ్వడానికి పశువుల్ని కూడా ఉంచడం అనేది జరిగింది. దాని ఉద్దేశం పశువుల్ని చంపటంతో సమానం కాదు, పశువుల్ని చంపటం కోసం అని కాదు. ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం ఫలించిందా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మనకి? మనము భగవంతుడిని ఉద్దేశించి యజ్ఞం చేశాం, భగవంతుడు సంతృప్తి చెందారా లేదా? భగవంతుడు సంతృప్తి చెందాలి అంటే యజ్ఞంలో మనం ఉచ్చరించినటువంటి వేద మంత్రాలన్నీ కరెక్ట్ గా ఉచ్చరింపబడి ఉండాలి. మరి అక్కడ పండితులందరూ కూడా వేద మంత్రాలను ఉచ్చరించారు, మరి ఉచ్చరించినప్పుడు ఆ మంత్రాలలో తప్పు ఏమైనా జరిగిందా? ఏ ఉద్దేశంతో అయితే యజ్ఞం చేపట్టామో ఆ యజ్ఞం సఫలీకృతం అయిందా లేదా అది ఎలా పరీక్షిస్తారు అంటే ఆ యజ్ఞంలో ఒక జంతువుని బలి ఇస్తారు. అది ఎలాంటి జంతువు అంటే
ఆ జంతువు ఆల్రెడీ చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి జంతువైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రోగగ్రస్తమైనటువంటి ముసలి జంతువైనా అయి ఉండొచ్చు, రోగగ్రస్తమైనటువంటి జంతువైనా అయి ఉండొచ్చు. ఈ రెండు రకాల జంతువుల్ని అక్కడ బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మరి ఎలా తెలుస్తుంది మనకి యజ్ఞం సఫలీకృతమైందా లేదా అనేటువంటి విషయం అంటే, మామూలుగా ఒక సైకిల్ చూస్తే, జన్మ మృత్యు అనేటువంటి సైకిల్ చూస్తే, జంతువులు మనలా ముక్తి స్థాయిని డైరెక్ట్ గా పొందలేవు. మనిషికి ఆ యొక్క అదృష్టం అనేది ఉంది, మనిషి ఈ శరీరాన్ని వదిలేస్తే ముక్తిని సాధించగలడు, కానీ జంతువులు అలా సాధించలేవు. జంతువు ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక జంతువుగా, మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక జంతువుగా, అలా కొన్ని రకాల జంతువులుగా వాళ్ళు జన్మం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ జీవులు వాళ్ళ యొక్క పాపకర్మలకు అనుగుణంగా, వాళ్ళ కోరికలకి అనుగుణంగా, వాళ్ళ గత జన్మలో చేసినటువంటి పాపాలకు అనుగుణంగా వాళ్ళు అనేక జంతు జన్మలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ పాపాలన్నీ చిన్నంగా 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 అనుభవించడం, జంతు జీవితంలో అనుభవించడం అనేది జరిగిందో, అప్పుడు ఏమవుతుంది అంటే మనిషి జన్మను పొందేటువంటి అర్హతని పొందుతుందనమాట జీవుడు. అంటే ఈ సైకిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మానవ శరీరం దొరుకుతుంది. అలాంటి మానవ శరీరం కొన్ని జన్మల తర్వాత, కొన్ని లక్షల వేల జన్మల తర్వాత దొరికేటువంటిది మానవ శరీరం జంతువుకి. జంతు జీవితంలోకి పతనం చెందినటువంటి జీవుడికి మానవ శరీరం దొరకడానికి అన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే ఇలాంటి గొప్ప యజ్ఞాలు జరుగుతాయో, అలాంటి గొప్ప యజ్ఞాలలో ఇలాంటి పశువుల్ని కనుక బలి ఇస్తే ఏమవుతుంది అంటే, ఆ పశువుకి వెంటనే మానవ శరీరం దొరికేస్తుంది. సో వెంటనే మానవ శరీరం దొరికింది అంటే మరి అక్కడ బలి ఇవ్వబడినటువంటి పశువుకి మంచి జరిగినట్ట, చెడు జరిగినట్ట? ఆ పశువుకి తర్వాత జన్మలలో తీసుకోవాల్సినటువంటి మళ్ళీ జంతు శరీరాలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే మానవ శరీరాన్ని డైరెక్ట్ గా పొంది, ఆ మానవ శరీరం నుంచి ముక్తిని పొందేటువంటి మార్గాన్ని అది పొందగలుగుతుంది. అంటే ముక్తికి దగ్గరికి చేస్తున్నాము యజ్ఞంలో పశువుల్ని బలి ఇవ్వడం వల్ల. ఇంకొక లాభం ఏమిటి ఉంది అంటే, ఆ యజ్ఞం ఎవరైతే చేశారో ఆ యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి కూడా ఆ పశుబలి వల్ల లాభం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ యజ్ఞం చేసినటువంటి వాడి యొక్క కారణంగా పశువులకి త్వరగా మానవ శరీరం లభించడం అనేది జరుగుతుంది. సో ఈ పరీక్ష అంటే యజ్ఞం సఫలీకృతమైందా లేదా అనేటువంటి పరీక్ష ఇలా బలి ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఒకవేళ అక్కడ బలి ఇవ్వబడినటువంటి పశువు కనుక వెంటనే మానవ శరీరం దొరికిందనుకోండి, అంటే యజ్ఞం ఫలించినట్టు. ఒకవేళ మానవ శరీరం దొరకలేదనుకోండి, లేదు అంటే ఏదో మళ్ళీ ఇంకేదో జంతు శరీరం పొందింది అనుకోండి ఆ జీవి, అప్పుడు ఆ యజ్ఞం ఫలించినట్టు అనమాట. ఈ యజ్ఞం ఫలించిందా లేదా అని పరీక్షించడం కోసం మాత్రమే బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా బలి ఇవ్వడం వల్ల ఇద్దరికి కూడా ఉపయోగం అనేది జరుగుతుంది. బలి ఇవ్వబడిన ఏ జంతువుకైతే బలి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి లాభం జరుగుతుంది, బలి ఇచ్చిన వాడికి కూడా లాభం జరుగుతుంది. అంతేకాని మాంసాహారం చేయడం కోసం జంతువుల్ని బలి ఇవ్వట్లేదు ఇక్కడ. సో అందుకు ఇక్కడ దాని గురించి ఇక్కడ వివరించి చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. ఋషులు ఆత్మదర్శులు యజ్ఞ నిర్వహణకై సమకూడినప్పుడు పశుబలి ద్వారా వారి శక్తి అనుభూతి పరీక్షింపబడుచుండును. నవీన విజ్ఞాన శాస్త్రమునందును ఏదేని ఒక ఔషధ ప్రభావమును నిర్ణయించుటకు జంతువులపై పరీక్షలు చేయుచుండు రీతిగా అది కావించబడుచుండు. యజ్ఞ నిర్వహణ బాధ్యతలు చేపట్టినటువంటి బ్రాహ్మణులు విజ్ఞాన సంపన్నులు, వారి శక్తిని ప్రభావమును పరీక్షించుటకై ముదిసలి పశువులకు అగ్నికి అర్పించగా దానికి నూతన జీవితము వసగబడుచుండు. వేద మంత్రమునకు పరీక్ష అదియే. అచట ప్రోగు చేయబడినటువంటి జంతువులు చంపి తినుటకై ఉద్దేశింపబడలేదు. యజ్ఞము యొక్క నిజ ప్రయోజనము కబేళాలను తయారు చేయుటగాక జంతువులకు నూతన జీవితమును వసుగుట ద్వారా వేద మంత్రములను పరీక్షించుటయ్యి ఉన్నది. జంతువులు వేద మంత్రముల శక్తిని పరీక్షించుటకే ఉపయోగించబడేవి కాని మాంసము కొరకు కాదు. ఇప్పుడు చెప్పుకున్నదే ప్రభుపాదుల వారు కూడా మనకి తెలియజేస్తున్నారన్నమాట. సో అలా జంతువుల్ని అంటే ఇంకోటి చెప్పారు చూడండి, ఇక్కడ ముసలి జంతువుల్ని మనం ఇక్కడ బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంకా దానికి ఆ శరీరంలో ఇంకా అంటే మనం దాన్ని బలి ఇవ్వకపోయినా చనిపోతుంది కొద్ది రోజుల్లో, కానీ ఎక్కువ రోజులు ఏం బతకదు. అలాంటి శరీరంలో ఉన్నటువంటి ఒక జీవుణ్ణి ముక్తిని కలిగించాలి అంటే యజ్ఞంలో బలి ఇస్తే దానికి ఇంకా మంచి జరుగుతుంది అన్నమాట. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఇక్కడ మానవ జన్మ వచ్చిందని రాయలేదు కదా ప్రభుజీ, నూతన జీవితం. నూతన జీవితము అన్నారు, కానీ యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి జంతువుకి మానవ శరీరం వస్తుంది.
నూతన జీవితం అంటే కొత్త శరీరం. అదే ప్రభుజీ అదే. ఆ కొత్త శరీరం అనేది మానవ శరీరం అని చెప్పేసి తర్వాత అది అది కూడా చెప్పడం. సరే సెవెంత్ శ్లోకం అండి. తామాగతాం తత్రణ కశ్చనాద్రియాద్. తామాగతాం తత్రణ కశ్చనాద్రియాద్. విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః. విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః. ఋతే స్వశ్రూర్వై జననీం చ సాధరాం. ఋతే స్వశ్రూర్వై జననీం చ సాధరాః. ప్రేమాశ్రు కంఠ్యః పరిశస్వజుర్ముదా. ప్రేమాశ్రు కంఠ్యః పరిశస్వజుర్ముదా. అనుచరులను కూడి సతీదేవి యజ్ఞస్థలికి చేరినప్పుడు దక్షుడికి భయపడి ఎవ్వరూ ఆమెను ఆదరింపలేదు. ఎవ్వరూ ఆమెను ఆహ్వానింపకున్నను తల్లియు అక్కలు మాత్రం ప్రేమాశ్రువులతోనూ విప్పారినటువంటి ముఖములతోనూ ఆహ్వానించి ప్రియముగా పలుకరించిరి. సో అదండి తల్లికి లేకపోతే సోదరులకి ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళతోటి కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా అయితే ఒక దక్షుడి కూతురిని ఆహ్వానించాల్సినటువంటి రీతిలో వాళ్ళు ఆహ్వానించలేదు. అక్కడ ఉపస్థితులైనటువంటి దక్షుడి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దక్షుడికి భయపడ్డారు. అంటే దాని ఉద్దేశం సతీదేవి మీద వాళ్ళకి గౌరవం లేదు అని కాదు. సతీదేవి మీద గౌరవం ఉన్నా కానీ దక్షుడి మీద ఉన్నటువంటి భయం అనేటువంటిది సతీదేవి మీద ఉన్నటువంటి గౌరవం కంటే ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకని సతీదేవి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే నార్మల్ గా ఒక దక్షుడి యొక్క పుత్రికిని ఆహ్వానించాలో ఆ విధంగా వాళ్ళందరూ ఆహ్వానించలేదు. ఆహ్వానించడం ఏం చేస్తారండి? కనీసంగా చూసి పలకరించడం, ఒక చిరునవ్వు నవ్వడం, ఒక నమస్కారం చేయడం, ఒక తల నుంచి విష్ చేయడం, ఇలాంటివి ఏవీ కూడా సతీదేవికి వాళ్ళు చేయలేదు. కానీ తల్లి సోదరులు మాత్రం ఆమెను పలకరించడం అనేది జరిగింది. అందులో కూడా వాళ్ళు కన్నీటితోటి, అంటే వాళ్ళు ఏ విధంగా అంటే విప్పారిన ముఖములతోనూ ఆహ్వానించి, అంటే ప్రేమాశ్రువులతోటి, అంటే వాళ్ళకి ఏ భావం ఉన్నా కానీ కళ్ళ నుంచి నీళ్లు వస్తాయండి. ఆ వచ్చినటువంటి కళ్ళ నుంచి నీళ్లు వచ్చినటువంటి ఆ వాటర్కి ఉన్నటువంటి ఉష్ణోగ్రతను బట్టి మనకు ఉన్నటువంటి భావం ఏమిటి అనేటువంటిది అర్థమైపోతుంది అనమాట. ప్రేమ భావమా, ఆనంద భావమా, కోపమా, ఏడుప, బాధన, ఇలాంటివన్నీ కూడా ఆ వచ్చినటువంటి కన్నీటి యొక్క వేడిని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి అశ్రువులు మాత్రం ప్రేమాశ్రువులు అట. సో ఇలా ప్రేమాశ్రువులతోటి ఆమెను పలకరించడం అనేది జరిగింది. సతీదేవిని అచ్చటి వారులు సాధారణంగా ఆహ్వానింపలేదు. కానీ ఆమె తల్లియు అక్కలు మాత్రం వారిని అనుసరింపక సహజానురాగ కారణమున ప్రేమాశ్రువులతోనూ ప్రేమభావంతోనూ ఆలింగనము చేసుకుని స్త్రీ జాతి మెత్తని హృదయము కలదనియు వారి సహజానురాగము మరియు ప్రేమ ఎటువంటి కృత్రిమ విధానములచే నిరోధింపబడదనియు ఇది చూపుచున్నది. అచ్చట సమాహితులైనటువంటి వారు బ్రాహ్మణులు దేవతలే అయినను తమను తమకు అధిపతి అయినటువంటి దక్షిణి ఈడ భయము కలిగిన వారై ఉన్నారు. సతీదేవిని ఆదరించినచో అది దక్షునికి అప్రియమును కలిగించునని ఎరిగి ఉన్నందున మనస్సులో ఆమెను ఆదరింప వాంఛించినను వారట్లు కావించలేకపోయారు. స్త్రీలు సహజంగా మృదు హృదయులే అయినను పురుషులు మాత్రం కొన్ని మార్లు కఠోర హృదయులై ఉండరు. సో దీన్ని బట్టి స్త్రీ యొక్క హృదయానికి పురుషుడి యొక్క హృదయానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. పురుషుడి యొక్క హృదయం కఠినంగా ఉంటుంది, స్త్రీ యొక్క హృదయం మృదువుగా ఉంటుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క భావనల్ని ఏ విధంగా అయితే బలత్కారంగా నిలబెట్టుకున్నారు, అంటే దక్షుడి మీద ఉన్నటువంటి భయం కారణంగా బలవంతంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావనని ఆపుకున్నారు. సతీదేవిని విష్ చేయాలి, సతీదేవిని ఆహ్వానించాలి అనేటువంటి కోరిక వాళ్ళకి మనసులో ఉన్నా కానీ వాళ్ళు అలా చేయలేదు. కానీ స్త్రీ అలా చేయదు, మనసులో ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తపరుస్తుంది. అందుకనే సతీదేవి తల్లి సోదరులు వ్యక్తపరిచారు అని చెప్పి సౌధర్య సంప్రశ్న సమర్థ వార్తయా. సౌధర్య సంప్రశ్న సమర్థ వార్తయా. మాత్రాచ మాతృష్వ శ్రుభిశ్చ సాధరం. మాత్రాచ మాతృష్య మాతృష్వ శ్రుభిశ్చ సాధరం. దత్తాం సపర్యాం పరమాసనం చ సా. దత్తా సపర్యాం వరమాసనం చ సా.
తండ్రి పలకరించుట కాని కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించుట కాని చేయనందున సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించినను వారికి బదులివ్వలేదు. ఆసనమును బహుమానములను వసగినను ఏదీను గ్రహించలేదు. సో ఎంతమంది ఇన్ని చేసినా కానీ కూతురికి ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి గనక ఆహ్వానించకపోతే, తండ్రి గనక పలకరించకపోతే తృప్తి ఉండదన్నమాట. అందుకని సతీదేవికి తల్లి సోదరులు ఆహ్వానించినా, వాళ్ళందరూ పలకరించినా, వాళ్ళందరూ కూర్చోడానికి ఆసనం ఇచ్చినా కానీ ఆమె అన్నింటినీ కూడా రెస్పాండ్ అవ్వలేదు అనమాట. ఎందుకు అంటే అక్కడ తండ్రి పలకరించలేదు కాబట్టి. తండ్రి మౌనముచే ఏమాత్రము సంతృష్టి చెందని కారణమున సతీదేవి తన అక్కలు తల్లి వసగినటువంటి శుభావినందనలను గ్రహించలేదు. ఆమె దక్షుడి చిన్న కూతురు, తాను తండ్రికి ముద్దులు కూతురనియు ఆమె ఎరుగును, కానీ తాను శివుని సాంగత్యమును పొందినటువంటి కారణమున ఇప్పుడు అతడు ఆ ప్రేమనంతయు మరచను. అది ఏ ఆమెకు గొప్ప దుఃఖమును కలిగించను. భౌతిక దేహ భావనము ఎంత కలుషితము దూషితము అనగా కొద్దిపాటి కోప కారణమునే, కొద్దిపాటి కోప కారణమునే మన బాంధవ్యములు ప్రేమ అనురాగమంతయు తుడిచిపెట్టపో. దేహ బాంధవ్యములు ఎంత చపలమైనవనగా ఎవరైనా ఒకడు దేహ బాంధవ్యమున ఇంకొకరితో పరమానురాగమును కలిగి ఉన్నను కొద్దిపాటి కోపము కారణమున ఆ సన్నిహితత్వమును నశింప చేయగలదు. మనం చూస్తూనే ఉన్నామండి ఇది. సో భౌతిక భావనలో ఉన్నప్పుడు చిన్నపాటి మనస్పర్ధ కూడా కోపాన్ని తీసుకొస్తుంది. ఆ కోపం వలన బాంధవ్యాలు కూడా చెడిపోతాయి, బంధుత్వం కూడా చెడిపోతుంది అన్నమాట. అదే జరుగుతుంది దక్షుడి యొక్క విషయంలో కూడా. దక్షుడికి ఉన్నటువంటి కోపం ఎలా ఉంది అంటే శివుడి మీద ఉన్నటువంటి కోపం తన కూతురు అయినటువంటి సతీదేవి మీద కూడా చూపిస్తున్నారనమాట. ఒకవేళ ఆయన శివుడి మీద ఉన్నటువంటి కోపాన్ని శివుడి వరకే పరిమితం చేసి ఉన్నట్లయితే బాగుండేది, కానీ సతీదేవిని కూడా ఆయన ఆదరించట్లేదు. ఎందుకంటే శివుడి యొక్క పత్ని కాబట్టి. సో ఆయన సతీదేవిని శివుడి నుంచి వేరుగా చూడట్లేదు. అందుకనే శివుడి మీద కోపం సతీదేవి మీద కూడా ఉంది. అందుకనే సతీదేవిని చూసి ఆయన యొక్క వాత్సల్యాన్ని ప్రేమని వ్యక్తపరచలేకపోయారనమాట. 9వ శ్లోకం అండి. అరుద్ర భాగం తమవేక్ష చాద్వరం, అరుద్ర భాగం తమవేక్ష చాద్వరం, పిత్రా చ దేవే కృతహేళనం విభౌ, పిత్రా చ దేవే కృతహేళనం విభౌ, అనాధృతా యజ్ఞ సదస్య ధీశ్వరీ, అనాధృతా యజ్ఞ సదస్య ధీశ్వరీ, చుకోపలోకానివ దక్ష్యతీరుషా, చుకోపలోకానివ దక్ష్యతీరుషా. యజ్ఞస్థలి ఎందు నిలిచినటువంటి సతీదేవి తన భర్తయకు శివునికి యజ్ఞ భాగం ఇవ్వకపోవటను గాంచెను. తన తండ్రి శివుని ఆహ్వానించకపోవటయే గాక శివపత్నియకు తనను గాంచియు ఆదరింపకపోవటను ఆమె గుర్తించను. ఆ విధముగా ఆమె మిగులు క్రుద్ధురాలై తన చూపులతో భస్మము చేయుచున్నదా అనినట్లుగా తండ్రిని గాంచెను. సో ఇంతకు ముందు పుట్టింటికి వెళ్ళనివ్వట్లేదని శివుణ్ణి చూసి అదే కోపాన్ని వ్యక్తం చేసినటువంటి ఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత తండ్రిని చూసి కూడా అదే కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే తండ్రి మొట్టమొదటిగా ఆమెను ఆహ్వానించలేదు, ఆమెను పలకరించలేదు. ఇంకొకటి, యజ్ఞంలో హవిషులు అర్పిస్తున్నారు కానీ శివుడి కోసం అర్పించట్లేదు. ఇది రెండవ కారణం. ఈ విధంగా శివపత్ని అయినటువంటి ఆమెని ఆదరించకపోవడం, మూడో కారణం శివపత్ని అవ్వడం వల్ల ఆమెని ఆదరించకపోవడం. ఈ విధంగా మూడు రకాలుగా ఆమెను ఆదరించలేదు, భర్తను కూడా ఆదరించలేదు, భర్తకి కూడా రావాల్సినటువంటి ఓటాగా రావాల్సినటువంటి హవిషుల్ని కూడా భర్తకు కూడా అర్పించటం లేదు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి సతీదేవి తన తండ్రి మీద కోపంతో చూస్తున్నారు అన్నమాట. ఏ విధంగా తండ్రిని భస్మం చేసే అంత కోపంతో చూస్తున్నారు. స్వాహ అని వేద మంత్రములను ఉచ్చరించు అగ్ని యందు హవిష్యులను అర్పించుచున్నప్పుడు మనుషుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో సహా దేవతలకు ఋషులకు పితృదేవతలకు వందనములను అర్పించిన వాడు, ఆ రీతిన వందనములను స్వీకరించిన వారిలో శివుడు కూడా ఒకడు. కానీ యజ్ఞస్థలి ఎందు నిలిచినటువంటి సతీదేవి బ్రాహ్మణులు శివునికి నమశివాయ స్వాహ అని మంత్రమును ఉచ్చరించకపోవటను గమనించను. ఆహ్వానం అందకనే తండ్రి గృహమునకు చేర సిద్ధపడినందున తన గౌరవమును గూర్చి ఆమె చింతించలేదు. కానీ తన భర్తను గౌరవింపబడుచుండెనో లేదో ఆమె చూడగోరు.
బంధువులను అక్కలను తల్లిని గాంచుట ముఖ్య విషయము కానేరదు. యజ్ఞమునందు తన భర్త అవమానింపబడుచున్నటువంటి విషయమును గూర్చియే చింతించుచున్నందున తల్లి అక్కలు ఆదరించినను ఆమె లెక్క చేయలేదు. ఆ అవమానమును గుర్తించినంతనే ఆమె మిగులు క్రోధము చెందిరు. ఆమె ఎంత క్రోధముగా తండ్రిని గాంచినగా ఆ చూపులతో అతను దగ్ధమైపోయినట్లుగా గోచరించను. అంటే ఇక్కడ పుట్టింటికి వెళ్ళినటువంటి ఒక స్త్రీ స్వభావం ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. పుట్టింటికి వెళ్ళినప్పుడు మనల్ని బంధువులు ప్రేమతో మనల్ని చూస్తారు. అంటే ఏ విధంగా అయితే ఇక్కడ సతీదేవిని తన తల్లి తన సోదరులు ఏ విధంగా అయితే చూశారో ఆ ప్రేమకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. భర్త యొక్క గౌరవానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భర్తని అగౌరవపరుస్తున్నా కానీ తల్లి నుంచి సోదరుల నుంచి ప్రేమను పొందడం అనేటువంటిది ఆ పుట్టింటికి వెళ్ళినటువంటి స్త్రీకి కరెక్ట్ విషయం కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి సతీదేవిని చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ సతీదేవి తన గౌరవం గురించి ఏం ఆలోచించట్లేదు, లేదు అంటే తను పొందాల్సినటువంటి ప్రేమ గురించి కూడా ఆలోచించట్లేదు. తల్లిదండ్రుల దగ్గర నుంచి లేకపోతే సోదరుల దగ్గర నుంచి తను పొందాల్సినటువంటి ప్రేమ గురించి కూడా ఆలోచించట్లేదు. పుట్టింట్లో తన భర్తకి జరుగుతున్నటువంటి అవమానం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సో ఒక ఒక భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు అలానే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆమెను ఆదరించలేదు, దాని గురించి ఆమె బాధపడలేదు. ఆమెను ప్రేమించారు తన తల్లి ఇంకా సోదరులు, దాని గురించి కూడా ఆమె చెల్లించలేదు, దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆమె కలుగుతున్నటువంటి బాధ కోపం దేనికి అంటే తన భర్త అయినటువంటి శివుణ్ణి ఆహ్వానించలేదు, తన భర్త అయినటువంటి శివుడికి హవిషులు అర్పించలేదు, తన భర్త గురించి పొందాల్సిన తన భర్తకి రావాల్సినటువంటి వాటా ఏది కూడా అక్కడ జరగట్లేదు. అందుకనే అక్కడ ఆమెకి బాధ కలుగుతుంది. అందుకనే ఆమె కోపంతో దక్షుడు వంక చూడడం అనేది జరిగిందనమాట. జగర్స సామర్ష విపన్నయాగిరా, జగర్హ సామర్ష విపన్నయాగిరా, ఇవ ద్విషం ధూమ పదశ్రమ స్మయం, శివస్వి దిశం ధూమ పథశ్రమ స్వయం, స్వతేజస భూతగణాన్ సముత్థితాన్, స్వతేజస భూతగణాన్ సముత్థితాన్, నిగృహ్య దేవి జగతో అభిశృణ్వతః, నిగృహ్య దేవి జగతో అభిశృణ్వతః, శివానుచరులకు భూతగణము దక్షుని సంహరింప ఉద్యుక్తులయ్యను, విద్యుక్తులైన సతీదేవి తన తేజముతో వారిని నివారించను, తీవ్రము క్రోధమును దుఃఖమును పొందినదై ఆమె యజ్ఞ విధానమును మరియు అట్టి అనావశ్యక కష్టతర యజ్ఞము గర్వితులైనటువంటి వారిని నిందింప మొదలెడి సర్వుల సమక్షమున ముఖ్యముగా తన తండ్రిని నిందించుచు ఆమె ఇట్లు పలికారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల్ని చూసినటువంటి శివుడి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, నంది మరి మిగిలినటువంటి యక్షులు ఇంకా మిగిలినటువంటి శివగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దక్షుడు మీద ఇంకా చంపేయాలి అనేటువంటి కోపాన్ని ప్రదర్శించారు. అయితే సతీదేవి మాత్రం వాళ్ళని ఆమె తేజంతోనే ఆపేశారు, అంటే ఆమె వాళ్ళ వైపు చూడటంతోనే వాళ్ళు ఆగిపోయారు అన్నమాట. అలా ఆగినటువంటి సతీదేవి మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఏమని అంటే ఆమె తన తండ్రిని అందరి సమక్షంలో కూడా నిందించడం అనేది స్టార్ట్ చేశారు. అది ఏం నిందించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకం నుంచి సతీదేవి మాట్లాడేది మనకి తెలుస్తుంది. సో దీనికి భాష్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్పారో చూద్దాం. యజ్ఞ విధానము ప్రత్యేకముగా విష్ణు ప్రత్యర్థమే ఉద్దేశించబడింది. సమస్త యజ్ఞ ఫలము భోక్త కనుక విష్ణువు యజ్ఞేశ్వరుడు అని పిలువబడు. భగవద్గీత 5.29 కూడా ఈ విషయము మనకి ధృవపరచుచున్నది. దాని ఎందు శ్రీకృష్ణ భగవానుడు భోక్తారాం యజ్ఞ తపసాం అని పలికారు. అతడే సమస్త యజ్ఞములకు నిజమైనటువంటి భోక్త. ఈ విషయమును ఎరుగక మందబుద్ధులు ఏవో భౌతిక లాభముల కొరకై యజ్ఞములను నిర్వహించరు. దక్షుడు మరియు అతని అనుయాయులు వంటి వారు యజ్ఞములను నిర్వహించుటకు కారణము ఇంద్రియ భోగార్థము ఏవియో భౌతిక లాభములను పడేటియే. అటువంటి యజ్ఞములు కేవలం శ్రమ మాత్రములు అని ఇచ్చట నిందింపబడినవి. వేదోపదేశములను అనుసరించి మనుషుడు యజ్ఞములను ఇతర కామ్య కర్మలను నిర్వహించవచ్చు, కానీ ఆ కర్మచే అతడు విష్ణువుని ఎడ ఆకర్షణను వృత్తి కావించుకునచో అవన్నీను కావించుకొననిచ్చో అవన్నీ శ్రమ మాత్రములే కాగలవు. అంటే వేదాల్లో ఏం చెప్తున్నారు, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు 5.29 శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే యజ్ఞాలన్నీ కూడా విష్ణు భగవానుడికి మాత్రమే ఉద్దేశించబడినవి,
అలాంటి యజ్ఞాలు విష్ణు భగవానుడికి ఉద్దేశించబడినటువంటి యజ్ఞాలను మనం కామ్య కర్మల్లాగా చేస్తే అంటే వేదాల్లో కొన్ని కొన్ని లాభాలు పొందడం కోసం కొన్ని కొన్ని యజ్ఞాలు చేయండి అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అలా కనుక ఒకవేళ యజ్ఞం చేస్తే అది ఉట్టి శ్రమను మాత్రమే మిగులుస్తుంది కానీ దానివల్ల ఎలాంటి లాభము ఉండదు అని, అంటే భౌతిక లాభం కలగచ్చేమో కానీ సోల్కి కలగాల్సినటువంటి లాభం ఏమీ కలగదు. ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞం కూడా వాళ్ళు అలానే చేస్తున్నారు అని చెప్తున్నారు. విష్ణు భగవానుడి ఈడ ప్రేమను పంచుకునే వాడు విష్ణు భక్తుల ఈడ ప్రేమను గౌరవమును పంచుకునవలెను. వైష్ణవులలో శివుడు అగ్రగణ్యునిగా భావించబడిను. ఆ విధముగా తన తండ్రి గొప్ప యజ్ఞములు చేయుచున్నప్పటికీ మహాభక్తులకు శివుని ఈడ గౌరవమును చూపకపోవటను గాంచి సతీదేవి మిగులు వృద్ధురాలి. నువ్వు విష్ణువు కోసం విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞం చేయాలి అని చేసినా కానీ విష్ణు భక్తుడిని నిరాకరించేశావు. విష్ణు ఎడ విష్ణు భక్తుడు ఎడ ప్రేమను చూపినప్పుడు విష్ణువు ఎడ ప్రేమ చూపినా కానీ అది అది నిజమైనటువంటి ప్రేమ అవదు. అందుకనే ఆమెకి సతీదేవికి కోపం వస్తుంది. ఎందుకు అంటే విష్ణు భక్తుడు ఎవరండి ఇక్కడ? శివుడు. శివుడికి శివుడు ఎడ నువ్వు సరైనటువంటి భావన కలగకుండా నువ్వు విష్ణువు ఎడ భావన మాత్రం చూపించాలి అని ప్రదర్శించాలి అని ట్రై చేసినా గానే అది సరికాదు అని చెప్పేసి ఆమె చెప్తుందన్నమాట. ఇది సమంజసమే. విష్ణువు లేదా వైష్ణవుడు అవమానింపబడినప్పుడు క్రోధము చెందవలను. అహింసను, నెమ్మదితనమును, నమ్రతను బోధించినటువంటి ప్రభువునే మహాప్రభువే నిత్యానందుల వారు జగాయి మధాయిలచే అవమానింపబడినప్పుడు తీవ్ర క్రోధముని చెందిరి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, మన రియాక్షన్ ఎలా ఉండాలో చూడండి. మొదటిది ఒక వైష్ణవుని నిందించకూడదు. రెండవది ఎవరైనా వైష్ణవుని నిందిస్తుంటే మనం చూస్తూ ఉండకూడదు, మనం వాళ్ళని ఎదిరించాలి, కోప్పడాలి. ఏ విధంగా అయితే సతీదేవి ఇక్కడ రియాక్ట్ అవుతుందో అలా అవ్వాలి. ఈ రెండు చేయలేనప్పుడు అక్కడి నుంచి పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నమాట. సో ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఒక వైష్ణవుడిని అంటే విష్ణువుని నిందించడము వైష్ణవుని నిందించడము రెండు సేమ్. జగాయి మదాయి అనేటువంటి ఇద్దరు దానవులు నిత్యానంద ప్రభువుని నిందిస్తూ నిత్యానంద ప్రభువు మీద చేయబోతే దాడి చేయబోతే భగవానుడైనటువంటి చైతన్య మహాప్రభువు కోపం వచ్చింది. ఆయనకు వచ్చినటువంటి కోపం ఎలా ఉంది అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభువు మీద వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే అలా ఉండేవాళ్ళు కాదు, కానీ నిత్యానంద ప్రభువు మీద వాళ్ళు మదాయి చేసినటువంటి దాడికి చైతన్య మహాప్రభు వాళ్ళని చంపేయాలి అని అనుకున్నారు. అక్కడ సుదర్శన చక్రాన్ని కూడా తీస్తారు చైతన్య మహాప్రభు. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట, ఒక వైష్ణవుని నిందిస్తే మన రియాక్షన్ ఎలా ఉండాలి అనేటువంటిది. సో ఇక్కడ వైష్ణవుని నిందించేటువంటి వాడిని మనం కూడా చంపేయచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అనగా విష్ణువు లేదా వైష్ణవుడు నిందింపబడినప్పుడు అగౌరవింపబడినప్పుడు క్రోధమును పొందవలెను. ఈ విషయంలోనే నరోత్తమదాస్ ఠాకూరులు క్రోధ భక్త ద్వేషి జనే అని పలికిరి. క్రోధము కలిగినప్పుడు దాన్ని భగవద్వేషి లేదా భక్తద్వేషి ఎడ చూపినప్పుడు అది మహోన్నతం గుణము కాగలదు. అంటే ఇప్పుడు మనకి చెప్తారు భగవద్గీతలో కూడా చెప్తారు క్రోధము మనకి శత్రువు అని. మరి ఇక్కడ క్రోధం కరెక్ట్ ఎలా అయిపోయింది ఇక్కడ అంటే, మనకి బాగా కోపం వచ్చే గుణం ఉందనుకోండి, మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము, ప్రతి విషయంలోనూ కోపం వస్తుంది. అలాంటి విషయాన్ని మనం ఏ విధంగా అది ఆధ్యాత్మికంగా మార్చాలి అని అంటే, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడు మన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇష్టాన్ని కనుక కలుగు చేసుకోగలిగితే, ఎప్పుడైతే అలాంటి ఆధ్యాత్మిక విషయాలు సరిగా జరగలేదు లేకపోతే భగవంతుణ్ణి దూషిస్తున్నారు లేకపోతే భగవద్భక్తుల్ని దూషిస్తున్నారు అన్నప్పుడు కనుక క్రోధాన్ని కనుక క్రోధంగా మార్చుకోగలిగితే ఆ క్రోధం కూడా భక్తియుత సేవగానే మారిపోతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి క్రోధం ఇంతకుముందు భౌతికమైనటువంటి క్రోధం, ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి క్రోధంగా మారిపోతుంది. అంటే మన క్రోధం కూడా మనకి భక్తిలానే మారిపోతుంది, భక్తియుత సేవగానే మారిపోతుంది. ఏ విధంగా అయితే హనుమంతుడికి కోపం వచ్చి లంకను మొత్తం తగలబెట్టేశాడు, ఆ విధంగా మన లంకను తగలబెట్టడానికి ఆయన స్వప్రయోజనం ఏమీ లేదు, ఆయన ప్రభువు యొక్క సేవగా చేశాడు అది కూడా. అంటే భక్తుడికి కూడా కోపం వస్తుంది కానీ ఆ కోపం కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోపం, ఆ కోపం వలన ఆయనకి భక్తియుత సేవగానే ఉంటుంది తప్ప స్వప్రయోజనం కోసం ఉండదు. సీతాదేవిని రక్షించటం, శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీతాదేవిని ఈ లంకావాసులు బంధించారు అన్నటువంటి కోపంతో ఆయన చేసినటువంటిది, అంటే ప్రభువు గురించి ఆయనకు వచ్చినటువంటి కోపం.
అందుకని అలాంటి కోపం ఆధ్యాత్మికమైనటువంటి కోపమే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ విషయంలో నరోత్తమ దాస్ ఠాకూర్లు క్రోధ భక్త ద్వేషి జని అని పలికి క్రోధము కలిగినప్పుడు దానిని భగవద్వేషి లేదా భక్త ద్వేషి ఇక్కడ చూపినప్పుడు అది మహోన్నత గుణము కాగలదు. విష్ణువు లేదా వైష్ణవునికి అవమానము జరిగినప్పుడు ఎవరును ఓర్పు కలిగి ఉండరాదు. తండ్రి ఎడ సతీదేవికి కలిగినటువంటి క్రోధము అపేక్షణీయమైనది, ఆక్షేపణీయము కాదు. ఏలయన అతడు తండ్రియే కావచ్చు, కానీ ఇప్పుడు మహావైష్ణవుని అవమానింప యత్నించుచున్నాడు. ఆ విధముగా తండ్రి ఎడ సతీదేవికి కలిగినటువంటి క్రోధము మిగులు శ్లాఘనీయమై అయి ఉన్నది. అంటే తండ్రి మీద సతీదేవి చూపించినటువంటి కోపం అనేటువంటిది తప్పు కాదు. లేదు అంటే అలాంటి కోపం వల్ల తండ్రిని నిందించినా కానీ ఆమెకి ఏమీ పాపం రాదు. ఎందుకు అంటే ఆ నింద వెనకాల లేదంటే ఆ కోపము వెనకాల కారణం ఒక వైష్ణవుడికి జరుగుతున్నటువంటి అవమానం. ఒక వైష్ణవుడికి జరుగుతున్నటువంటి అవమానంని ఖండించే దిశలో మనకంటే పెద్దవాళ్ళనైనా సరే మనం ఎదిరించవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. రేపటిలో రేపు చదువుదామండి మిగిలినవన్నీ కూడా. సతీదేవి మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడతారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. అంటే తండ్రిని ఉద్దేశించి సతీదేవి ఏం మాట్లాడతారు అనేటువంటి. హరే కృష్ణ కమిషన్ మాతాజి ఒకసారి సమ్మరైజ్ చేస్తారా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామని? హరే కృష్ణ కమిషన్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి కమిషన్ మాతాజీ? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అరుణ మాతాజీ హరే కృష్ణ, శిల్ప మాతాజీ హరే కృష్ణ, ఈ హనుమతి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. కోపాన్ని ఏ విధంగా భక్తి పరంగా చేసుకోవచ్చు అనేదాన్ని, అండ్ అది అంతకు ముందు చెప్పింది చాలా తమాషగా చెప్పారు, చాలా బాగుంది. అది ఉన్న నిజాన్ని కూడా చెప్పారు. ఎవరైనా బాగా కోపమున్న భక్తులు ఈ విధంగా తీర్చుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారు.